Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the current affairs. These are the topics we are going to discuss now. Intensified Mission Indradhanush. This is about the vaccination which is given for the pregnant ladies and the kids. Okay, evaraithe miss ayyaro vallaki ee intensified mission dwara enti ante vaccine anadi provide chestunnaru. Evariki evaraithe COVID-19 valla miss ayyaro last 1 year lo ni evaraithe vaccination veyinchukodaniki kudaraledo vallandarki malli ippudu vaccination anadi veyadam jarugutundi. Okay. నెక్స్ట్ ఇంజెన్యూటీ హెలికాప్టర్. ఇదేంటి అంటే మార్స్కి ఏదైతే మనకి పర్సవరెన్స్ పంపించారో నాసా వాళ్ళు దానికి అటాచ్డ్గా దే హ్యావ్ ఈవెన్ సెంట్ ఏ హెలికాప్టర్ విచ్ వీ హ్యావ్ ఎర్లియర్ డిస్కస్డ్. అది ఏమేమి పర్ఫామ్ చేసింది అక్కడికి వెళ్ళి దాని గురించి వీల్ డిస్కస్ టుడే. టెక్సాస్ డీప్ ఫ్రీజ్. మనకి ఎక్కడ టెక్సాస్ అంటే ఎక్కడ ఉంది అది యుఎస్ఏలో ఉంది అండ్ ఇట్ ఈస్ నియర్ టు ద నార్త్ పోల్. ఓకే, నార్త్ పోల్ నుంచి ఏదైతే వస్తుందో ఆ కూల్ బ్రీజ్ వల్ల అక్కడంతా కూడా ఏమైంది అక్కడ పవర్ సప్లై అనేది ఆగిపోయి బికాస్ ఆఫ్ దాట్ దే హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది యాక్చువల్గా ఎందుకు జరిగింది, ఆ పవర్ సప్లై అయిపోవడానికి కారణం ఏంటి, అంతా ఫ్రీజ్ అవ్వడానికి కారణం ఏంటి, అవన్నీ కూడా వీళ్ళు డిస్కస్ హియర్. యుఎస్ సైంటిస్ట్ క్లోన్ ఎండేంజర్డ్ బ్లాక్ ఫుటెడ్ ఫెర్రెట్. అంటే ఏంటి, క్లోనింగ్ ద్వారా వాళ్ళు ఈ బ్లాక్ ఫుటెడ్ ఫెర్రెట్ని మళ్ళీ కొత్తది ప్రొడ్యూస్ చేశారనమాట. ఓకే, అయితే అది యాక్చువల్గా ఇప్పుడు ఏ స్టేటస్లో ఉంది, ఎలా ఉంది, ఆ యానిమల్ కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం. Now, let's see the first topic, Intensified Mission Indradhanush. As I have already told you, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది మళ్ళీ మొదలుపెట్టారు. ఓకే, ద ఫస్ట్ ఫేజ్ హ్యాస్ బీన్ రోల్డ్ అవుట్ ఫ్రమ్ 22 February 2021 ఫర్ 15 days. దిస్ ఫేజ్ విల్ బి ఫర్ 15 days. ఓకే, దీన్ని టూ రౌండ్స్ ఆఫ్ ఇమ్యునైజేషన్గా ఈ క్యాంపైన్ని షెడ్యూల్ చేశారు. ఓకే, ఈచ్ విల్ బి లాస్టింగ్ 15 days. ఇదేంటి, రొటీన్గా ఎప్పుడు జరిగే ఇమ్యునైజేషన్ ఏదైతే ఉంటుందో అది కాకుండా అదర్ దాన్ దాట్. ఓకే, రొటీన్గా కాకుండా మిగతా మళ్ళీ ఇది కండక్ట్ చేశారు. ఎక్కడెక్కడ కండక్ట్ చేశారు అంటే 250 districts ఆఫ్ అర్బన్ ఏరియాస్ అక్రాస్ 29 states అండ్ యూటీస్. ఓకే, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 3.0. ద క్యాంపెయిన్ ఇస్ ఎయిమ్ టు రీచ్ దోస్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ మిస్డ్ అవుట్ ఆ బీన్ లెఫ్ట్ అవుట్ ఇన్ ద రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఏదైతే గవర్నమెంట్ ఫ్రీ వ్యాక్సినేషన్ ఇస్తుందో, ఓకే, ఎవరైతే పువర్ పీపుల్ కానివ్వండి, వాళ్ళకి ఎవరైతే ఉంటారో, లైక్ హూ కెనాట్ గో టు ద ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ఎఫర్ట్ ఫర్ ద వ్యాక్సినేషన్, వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా వ్యాక్సినేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, అయితే ఎవరెవరికి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా చిల్డ్రన్కి. అయితే బికాస్ ఆఫ్ ద COVID-19 ఎవరైతే మిస్ అయ్యారో లేకపోతే హూ హ్యావ్ బీన్ లెఫ్ట్ అవుట్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ డ్రైవ్ ద్వారా ఇస్తున్నారు. ఓకే, ఇదేంటంటే కొంచెం స్పీడ్గా జరిగే ప్రాసెస్ టైప్ అనమాట. ఎవరెవరు మిస్ అయ్యారో వాళ్ళకి స్పీడ్ మోడ్లోని చేస్తున్నారు. దిస్ ఇస్ ఎయిమ్ టు యాక్సలరేట్ ద ఫుల్ ఇమ్యునైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ త్రూ ఏ మిషన్ మోడ్ ఇంటర్వెన్షన్. నెక్స్ట్, ఎవరెవరు బెనిఫిట్, ఎవరికి ఇది బాగా యూజ్ అవుతుంది అంటే బెనిఫిషరీస్ ఫ్రమ్ మైగ్రేషన్ ఏరియాస్ అండ్ హార్డ్ టు రీచ్ ఏరియాస్. ఎవరైతే రిమోట్ ఏరియాస్లో లోపల్గా ఉంటారో, ఎవరి వరకు అయితే ఈ జనరల్ ఇమ్యునైజేషన్ ఎప్పుడు జరుగుతున్నప్పుడు రీచ్ అవ్వలేదో అలాంటి ప్లేసెస్కి, లేకపోతే మైగ్రేషన్ ఏరియాస్, ఒక ఏరియాలో కొన్ని రోజులు వర్క్ చేసుకుని అక్కడ ఉండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఏరియాకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, లైక్ దే విల్ బి ఓన్లీ కమింగ్ టు సిటీస్ కానివ్వండి, అక్కడికి దేనికోసం వస్తారు, జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దర్ లైవ్లీహుడ్, ఫర్ ఎర్నింగ్ దర్ లైవ్లీహుడ్, దే విల్ బి మైగ్రేటింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్. సో ఒక దగ్గర ఎక్కడైతే డ్రైవ్ అయిందో అక్కడ వాళ్ళు లేరు, నెక్స్ట్ మైగ్రేట్ అయిపోయారు అనుకోండి, అక్కడ మిస్ అవుతారు, ఇక్కడ మిస్ అవుతారు. సో అలా మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ డ్రైవ్ అన్నది చేశారు. ఓకే, నెక్స్ట్, యాజ్ పర్ ద గైడ్ లైన్స్ రిలీజ్డ్ ఆఫ్ IMI 3.0, డిస్ట్రిక్ట్స్ హ్యావ్ బిన్ క్లాసిఫైడ్ టు రిఫ్లెక్ట్ 313 లో రిస్క్, 152 యాజ్ మీడియం రిస్క్ అండ్ 250 యాజ్ హై రిస్క్ డిస్ట్రిక్ట్స్. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ద క్లాసిఫికేషన్, యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ద నంబర్స్. స్టేట్స్ హ్యావ్ బిన్ ఆస్క్డ్ టు ఫాలో స్టాగర్డ్ అప్రోచ్. స్టాగర్డ్ అప్రోచ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే, మనకి ఇప్పుడు జనరల్గా ఆఫీస్ అండ్ స్కూల్స్లో ఫాలో అవుతున్నారు కదా, ఏంటి, ఆల్ విల్ నాట్ కమ్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ ఆల్ విల్ నాట్ లీవ్ ఎట్ ద సేమ్ టైమ్. అందరూ గుంపుగా ఒకేసారి రావడం, అందరూ ఒకేసారి వెళ్ళడం అన్నది ఉండదు, బ్యాచెస్గా లేకపోతే ఫేజ్ వైజ్గా. అంటే ఏంటి, ఈ రోజు ఈ బ్యాచ్లో 10 members ఉన్నారు, వీళ్ళు వస్తారు, రేపు వేరే 10 members వస్తారు, నెక్స్ట్ ఇంకో 10 members వస్తారు. అలాగా ఎంట్రీ అవుతున్నప్పుడు కూడా లోపలికి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం, లేకపోతే ఫస్ట్ ఒక 10 మంది వెళ్ళడం, తర్వాత మళ్ళీ 10 మంది రావడం, ఆ విధంగా అనమాట. ఇలాగా స్టేజ్ వైజ్ కానివ్వండి, ఫేజెస్ వైజ్గా పంపిస్తే దాన్ని ఏమంటారు, స్టాగర్డ్ అప్రోచ్ అని చెప్పి అంటారు. ఓకే, నౌ దీస్ స్టేట్స్ ఆర్ ఫాలోయింగ్ దీస్ ఫర్ ద ఇమ్యునైజేషన్. క్రౌడ్గా ఒకేసారి వచ్చేయకుండా ఇలా స్టాగర్డ్ అప్రోచ్ని వాళ్ళు చేస్తున్నారు టు అవాయిడ్
మోర్ నంబర్ ఆఫ్ క్రౌడ్ ఎక్కువగా అవ్వకుండా, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైందంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. సో టు అవాయిడ్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ ది స్టాగర్డ్ అప్రోచ్. ఓకే, అండ్ ఈవెన్ ప్లాన్ ఫర్ బ్రేకప్ సెషన్స్ ఇఫ్ స్టాగర్డ్ అప్రోచ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్. స్టాగర్డ్ అప్రోచ్ మంచిగా పనిచేయకపోతే దే హ్యావ్ ప్లాన్డ్ ఫర్ బ్రేకప్ సెషన్స్. ఓకే, ద సెషన్స్ ఆర్ ప్లాన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ నాట్ మోర్ దెన్ 10 బెనిఫిషియరీస్ అట్ ప్రెజెంట్ ఆర్ ప్రెజెంట్ అట్ ద సెషన్ సైట్. ఎక్కడైతే ఇమ్యునైజేషన్ ఇస్తున్నారో అక్కడ 10 మెంబర్స్ కంటే ఎక్కువ ఒకేసారి వచ్చేలా రాకుండా ఉండే విధంగా అదే ఆ ప్లానింగ్. అంటే ఒకసారి 10 మెంబర్స్ వస్తారు, దే విల్ గెట్ వ్యాక్సినేటెడ్, ఈవెన్ ద లెట్ దెమ్ బి కిడ్స్ కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, 10 మెంబర్స్ వస్తారు, వ్యాక్సినేషన్ వేయించుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో 10 మెంబర్స్ సైట్కి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఇంజెన్యూటీ హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ అనేది దేనికి అటాచ్ చేశారని చెప్పాను, ఏదైతే పర్సవరెన్స్ రోవర్ని పంపించారో మార్స్ మీదకి, ఎవరు పంపించారు, ఇది యుఎస్ఏ వాళ్ళు, నాసా వాళ్ళు పంపించారు, టు స్టడీ అబౌట్ ద ఏన్షియంట్ లైఫ్ విచ్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద ప్లానెట్ మార్స్. ఓకే, అయితే దాంతోపాటు అటాచ్ చేసి పంపించింది ఈ హెలికాప్టర్ మనకి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సచ్ కైండ్ ఆఫ్ హెలికాప్టర్ ఇస్ సెంట్ టు టేక్ ఎనీ ఏరియల్ పిక్చర్స్ సంథింగ్ ఆఫ్ ఎ ప్లానెట్. ఓకే, ఇప్పటి వరకు కూడా ఇలాగా ఏది కూడా ఏరియల్ వెహికల్ ఏది కూడా పంపడం అన్నది ఇప్పటి వరకు జరగలేదు. మిషన్ కంట్రోలర్స్ అట్ నాసా హ్యావ్ రిసీవ్డ్ ద ఫస్ట్ స్టేటస్ రిపోర్ట్ ఫ్రమ్ ద హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ ఏదైతే ఉందో దాని నుంచి ఫస్ట్ స్టేటస్ రిపోర్ట్ అన్నది వాళ్ళకి నాసా కంట్రోలర్స్ దగ్గరికి వచ్చింది. ఓకే, విచ్ వాజ్ స్ట్రాప్డ్ టు ద అండర్ బెల్లీ ఆఫ్ ద పర్సవరెన్స్ రోవర్. ఏదైతే పర్సవరెన్స్ రోవర్ని పంపించారో దాని బెల్లీకి దీన్ని అటాచ్ చేసి పంపించారనమాట ఈ హెలికాప్టర్ ఏదైతే ఉందో దాన్ని. ఓకే, నౌ బోత్ ద హెలికాప్టర్ అండ్ ఇట్స్ బేస్ ఆ ఆపరేటింగ్. వాళ్ళకి ఏమైనా స్టేటస్ వచ్చింది ఇక్కడికి మిషన్ కంట్రోలర్స్కి, రెండు కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. హెలికాప్టర్ అండ్ దాని బేస్ స్టేషన్ రెండు కూడా మంచిగా వర్క్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళకి స్టేటస్ అన్నది వచ్చింది. ఓకే, దిస్ హెలికాప్టర్ విల్ రిమైన్ అటాచ్డ్ టు ద రోవర్ ఫర్ 30 to 60 days ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ టచ్ డౌన్. ఓకే, ఎన్ని డేస్ వరకు అది అటాచ్ అయి ఉంటుంది రోవర్కి? 30 to 60 days. The helicopter is not carrying any science equipment. Manaki edaithe rover vellindo it is carrying the equipment, but this helicopter is not carrying any science equipment. Okay, because then primary objective enti akkada mars meda ila flight annadi possible ah kada, atmosphere lo ilaaga fly cheyadam annadi avutunda leda adi telusukodam kosam maatrame they have sent this. Okay, the helicopter was able to send a status update. Already cheppan kada status update evariki vachindi, NASA taluka mars రికనైజెన్స్ ఆర్బిటర్. ఈ ఆర్బిటర్ కూడా మనకి నాసా వాళ్ళు పంపించిందే మార్స్ మీదకి. ఆ ఆర్బిటర్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఈ ఆర్బిటర్ నుంచి మనకి కింద మిషన్ కంట్రోల్లోకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, అయితే నాసా మార్స్ రికనైజెన్స్ ఆర్బిటర్ అంటే ఏంటి అంటే, విచ్ రిలేస్ మెసేజెస్ బిట్వీన్ మార్స్ అండ్ ఎర్త్. మార్స్ నుంచి ఎర్త్కి, ఎర్త్ నుంచి మార్స్కి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసేది ఎవరు మనకి? ఇక్కడ మార్స్ రికనైజెన్స్ ఆర్బిటర్. ఓకే, and it has been orbiting the red planet since 2006. ఇది ఎప్పటి నుంచి మార్స్ చుట్టూ ఇది ఆర్బిట్ చేస్తుంది? లైక్ సే ఇఫ్ దిస్ ఈజ్ మార్స్, దిస్ ఆర్బిటర్ ఈజ్ ఆర్బిటింగ్ ద ప్లానెట్ సిన్స్ 2006. ఓకే, ద డౌన్ లింక్ విచ్ అరైవ్డ్ వై కనెక్షన్ త్రూ ద మార్స్ రికనైజెన్స్ ఆర్బిటర్ ఇండికేట్స్ దాట్ బోత్ హెలికాప్టర్ అండ్ ఇట్స్ బేస్ స్టేషన్ ఆర్ ఆపరేటింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. వాళ్ళు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశారో అదే విధంగా బోత్ ఆ ఫంక్షనింగ్ వెల్. అంటే అది ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అన్నది కూడా ఏమీ అవ్వలేదు. వీళ్ళు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశారో ఇట్ ఈస్ వర్కింగ్ ద సేమ్ వే. వాట్ ఆర్ ద టూ థింగ్స్ దే మెయిన్లీ కన్సర్న్డ్ అబౌట్ అంటే, ద టూ బిగ్ టికెట్ ఐటమ్స్ ఆ, ఇది వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు ఏమేమి చూస్తున్నారంటే, ఫస్ట్ థింగ్ ఇస్ స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ద బ్యాటరీస్. దాని బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో దాని ఛార్జింగ్ గురించి, అండ్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద బేస్ స్టేషన్ ఈజ్ ఆపరేటింగ్. బేస్ స్టేషన్ ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ బాగానే అవుతుందని చెప్పాం కదా, అది బాగా ఆపరేట్ అవుతుందా లేదా అని, ఆ రెండే వాళ్ళకి కన్సర్న్ అనమాట. ఓకే, కమాండింగ్ హీటర్స్ టు టర్న్ ఆఫ్ అండ్ ఆన్ టు కీప్ ద హెలికాప్టర్స్ ఎలక్ట్రానిక్స్ విత్ ఇన్ అన్ ఎక్స్పెక్టెడ్ రేంజ్. ఎవరు చెప్పారు ఇది మనకి? ఈ వర్డ్స్ చెప్పింది ఎవరు అంటే టిమ్ క్యాన్హామ్. ఇతను ఎవరు? హీస్ ద ఆపరేషన్స్ లీడ్ అట్ నాసాస్ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ. ప్రెసెంట్లీ ద హెలికాప్టర్ ఈజ్ రిసీవింగ్ రీఛార్జెస్. ఇప్పుడు దీనికి ఛార్జింగ్ ఏదైతే మనం మాట్లాడుతున్నాం కదా, ఆ ఛార్జింగ్ అనేది ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి ప్రస్తుతానికి రిసీవ్ చేసుకుంటుంది? ఫ్రమ్ ద రోవర్స్ పవర్ సప్లై. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ అటాచ్, ఇట్ ఈస్ స్టిల్ అటాచ్డ్ టు ద రోవర్. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇంకొక 60 to 90 days వరకు అది ఇంకా రోవర్కి అటాచ్ అయ్యే ఉంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి దీని ఛార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైతే రోవర్ తలకు పవర్ సప్లై ఉందో అక్కడి నుంచో దీనికి వస్తుంది. బట్ ఎప్పుడైతే ఇది విడిపోతుందో, ఎప్పుడైతే ఆ రోవర్ నుంచి డిటాచ్ అయ్యి సర్ఫేస్ మీదకి డిప్లాయ్ అవుతుందో, అప్పటి నుంచి
దాని ఛార్జింగ్ దాని కది సెల్ఫ్గా చేసుకుంటుంది అన్నమాట. ఓకే, బ్యాటరీస్ విల్ బీ ఛార్జ్ సోల్లీ బై ఇట్స్ ఓన్ సోలార్ ప్యానెల్. మనకి ఏది స్పేస్లో పంపించినా కూడా దే విల్ బి అటాచింగ్ సోలార్ ప్యానెల్స్ కదా, ఎందుకంటే ఎంతైతే ఇక్కడ నుంచి పంపిస్తారో అంత ఛార్జింగ్ కంటిన్యూస్గా అక్కడ సరిపోదు కదా, ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ ఉంటుందో. సో సన్ నుంచి ఎనర్జీ తీసుకొని వాళ్ళు యూస్ చేసుకునే విధంగా సోలార్ ప్యానెల్స్ అన్నవి అటాచ్ చేసి ఉంటాయన్నమాట. ఇఫ్ యూ కెన్ సీ ఏదైనా శాటిలైట్ చూసినా కూడా మీకు పక్కన ఈ విధంగా ప్యానెల్స్ అన్నవి కనిపిస్తాయి కదా రెండు. సో ఇప్పుడు ఒక శాటిలైట్ ఏదైనా ఉంది అంటే రెండు వైపులా కూడా మనకి వాటికి ఇలా సోలార్ ప్యానెల్స్ అన్నవి ఉంటాయి. దేనికోసం? బికాస్ దే గెట్ ఛార్జ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్. ఓకే, సన్ రేస్ పడుతున్నంతసేపు ఏమవుతాయి, ఇవి ఛార్జ్ అవుతాయి. అండ్ ఆ శాటిలైట్ కానివ్వండి, ఏవైతే రోవర్స్ పంపించారో వాటికి ఇది ఎనర్జీ సప్లై చేస్తూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హెలికాప్టర్ పంపించారో దానికి కూడా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ యూజింగ్ నౌ, అట్ ప్రెజెంట్ ఇట్ ఈస్ టేకింగ్ ద ఛార్జింగ్ ఫ్రమ్ ద రోవర్స్ పవర్ సప్లై. వన్స్ ఇట్ విల్ బి డిటాచ్డ్ అండ్ ఇట్ విల్ ఏదైతే సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ మీద ఎప్పుడైతే ఇది డిప్లాయ్ చేయబడుతుందో అప్పటి నుంచి దాని ఓన్ సోలార్ ప్యానెల్స్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఇఫ్ ఇంజెన్యూటీ సక్సీడ్స్ ఇన్ హోవరింగ్ ఇట్స్ ఫస్ట్ ఒకసారి కానీ ఇది ఫ్లై అవ్వడం మొదలు పెడితే అట్మాస్ఫియర్లో, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫ్లై, అప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ తాలూకా 90% గోల్ అచీవ్ చేసినట్టే అని చెప్పారు. ఓకే, నౌ ఇఫ్ యూ సీ ద పిక్చర్ ఆఫ్ దిస్ ఏదైతే హెలికాప్టర్ ఉందో అది ఈ మోడల్లో ఉంటుందని చెప్పారు. దానికి ఏమేమి ఉన్నాయని చెప్పారు, యాంటీనాస్ ఉన్నాయి, రేడియో యాంటీనా స్టాక్డ్ ఎర్త్ వయా ద మాస్ 2020. ఇప్పుడు ఏదైతే మనం ఆర్బిటర్ మాట్లాడుకున్నామో దాన్ని యూజ్ చేస్తూనే కమ్యూనికేట్ చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ బ్లేడ్స్, ఓకే, మేడ్ ఆఫ్ కార్బన్ ఫైబర్ ఫోమ్ కోర్. ఇంత డీటెయిల్స్ మీకు అవసరం లేదు, జస్ట్ ఏం పార్ట్స్ ఉన్నాయో తెలుసుకుంటే మీకు సరిపోతుంది. ఇంకా ఏమున్నాయి, బ్యాటరీస్, లెగ్స్ స్టాండ్ అవడం కోసం లెగ్స్, సెన్సర్స్ అండ్ కెమెరాస్. ఇట్ ఈస్ కంపల్సరీ, వాళ్ళు ఏం పంపించినా కూడా డెఫినెట్గా కెమెరాస్ వాటికి అటాచ్ చేసి పంపిస్తారు. ఏవియోనిక్స్ అండ్ బాడీ సోలార్ ప్యానెల్. సోలార్ ప్యానెల్ దీనికి అది రీఛార్జ్ అవుతూ దీనికి ఎనర్జీని సప్లై చేస్తూ ఉండడం కోసం సోలార్ ప్యానెల్స్. ప్రస్తుతానికి సోలార్ ప్యానెల్స్ ఇప్పుడు యూజ్ అవ్వట్లేదు, అది ఎప్పుడైతే డిప్లాయ్ అవుతుందో సర్ఫేస్ మీద అప్పటి నుంచి సోలార్ ప్యానెల్స్ ఛార్జ్ అయ్యి దీనికి ఇవ్వడం, ఎనర్జీ ఇవ్వడం మొదలు పెడతాయి. ఓకే, ఏవియానిక్స్ అని చెప్తున్నారు, అంటే దిస్ ఇస్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద హెలికాప్టర్. దీన్ని బ్రెయిన్స్ అని కూడా పిలుస్తారంట. నెక్స్ట్ టాపిక్ ఇస్ టెక్సాస్ డీప్ ఫ్రీజ్. దిస్ ఇస్ ద హిస్టారిక్ కోల్డ్ బ్లాస్ట్ క్లెయిమ్డ్ ఓవర్ 30 lives, అంటే 30 members చనిపోయారు అని చెప్పి అక్కడ టెక్సాస్లో, బికాస్ ఆఫ్ దిస్ కోల్డ్ ఏదైతే మనకి అక్కడ స్టామ్ వచ్చిందని చెప్తున్నారు కదా, స్నో స్టామ్. దానివల్ల ఎంత కోల్డ్, అంటే హిస్టారిక్ కోల్డ్ బ్లాస్ట్ అంటే అంత ఎప్పుడు ఇంతకు ముందు రాలేదు. ఓకే, నియర్గా పాస్ట్లోని ఇంతలాగ ఎప్పుడు జరగలేదు అని చెప్పి. ఓకే, ద సివియర్ ఆర్క్టిక్ స్నో స్టామ్ దట్ స్వెప్ట్ ద యునైటెడ్ స్టేట్స్ ఎస్పెషల్లీ టెక్సాస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది, బికాస్ ఇట్ స్నాప్డ్ ద పవర్ సప్లై. పవర్ సప్లై అనేది పోయింది. అయితే వై పీపుల్ వర్ ఫ్రీస్డ్, ఎందుకంటే మనం ఎలా అయితే ఇక్కడ వేడిగా ఉంది అన్నప్పుడు ఏసీ యూజ్ చేస్తామో అదేవిధంగా అక్కడ వాళ్ళు హీటర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే, రూమ్ హీటర్స్ అవన్నీ కూడా యూజ్ చేస్తారు కదా. సో అదేమవుతుంది, అక్కడ పవర్ సప్లై లేదు అంటే హీటర్స్ విల్ నాట్ వర్క్. సో ఏమవుతుంది, దానివల్ల అక్కడ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ అనేది ఎంత ఉండాలో దానికంటే తగ్గిపోవడం వల్ల చాలామంది చనిపోయారు. కొన్ని ఏమో బయట కార్ నుంచి ఏదో కార్బన్ మోనాక్సైడ్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ వెల్, అది రిలీజ్ అవ్వడం వల్ల దానివల్ల కొంతమంది చనిపోయారని చెప్పారు. కొంతమంది పవర్ సప్లై వల్ల, ఎందుకంటే ఆ రూమ్ ఏదో ఇల్లు ఏవైతే వాళ్ళు ఉన్నాయో వాళ్ళ బాడీకి కావాల్సినంత వేడినవి ఇవ్వలేకపోయాయి. ఓకే, దానివల్ల డ్యూ టు టూ మచ్ ఆఫ్ ఫ్రీజింగ్ చనిపోయారు. అండ్ ఎకనామికల్లీ కూడా చాలా ఎఫెక్ట్ అయింది, బికాస్ షాప్స్ అవన్నీ కూడా ఆల్రెడీ చాలా షాప్స్ అన్నీ కూడా నియర్లీ 1 week క్లోజ్ చేసి ఉంచేస్తారు. సో చాలామంది తాలూకా ఆక్యుపేషన్ ఎఫెక్ట్ అయింది, షాప్స్ అవన్నీ క్లోజ్ చేసి ఉంచడం వల్ల లైవ్లీహుడ్ అన్నది కూడా ఎఫెక్ట్ అయింది. ఓకే, సమ్ 30 people డైడ్ ఆఫ్ హైపోథర్మియా. హైపోథర్మియా అంటే ఏంటి, మన టెంపరేచర్ ఎంత ఉండాలో బాడీ దానికంటే తగ్గి ఉండడం అనమాట. దానికంటే తగ్గిపోతే టెంపరేచర్ అప్పుడు దాన్ని ఏమంటారు, హైపోథర్మియా అని చెప్పి అంటారు. హైపోథర్మియా ఈజ్ ఎ కండిషన్ దట్ అక్కర్స్ విన్ ద బాడీస్ టెంపరేచర్ డ్రాప్స్ బిలో 95 degrees. మనకి జనరల్గా ఎంత ఉండాలి, 98.6 ఉంటుంది, మనకు అప్పుడప్పుడు 97 ఆ విధంగా కూడా అవుతుంది. ఇట్స్ నాట్ సో మచ్ టు వరీ, బట్ 95.5 కంటే తగ్గిపోయింది అంటే మనకి చాలా ప్రాబ్లం అని అర్థం. ఓకే, వెన్ ఎ పర్సన్స్ బాడీ టెంపరేచర్ ఈస్ డేంజరస్లీ లో ద బ్రెయిన్ అండ్ ద బాడీ కెనాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. దేనివల్ల చనిపోతున్నారు, బికాస్ ద బ్రెయిన్ ఈస్ ఎఫెక్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫంక్షన్ వెల్, బికాస్ ఆఫ్ దాట్ దే డై. డీప్ ఫ్రీజ్ దేని వల్ల వచ్చింది అంటే, ఇది పైనుంచి చూస్తే దిస్ ఈజ్ ద నార్త్ పోల్. ఓకే, ఇది ఏ విధంగా చూస్తున్నామంటే, ఇప్పుడు ఇది ఎర్త్ ఉందనుకోండి, మనకేంటి దీన్ని నార్త్ పోల్ అంటాం కదా, దీన్ని సౌత్ పోల్ అంటాం, అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అన్నది జస్ట్ ఒక పాయింట్ అనుకోండి. ఓకే, సో నేను ఇప్పుడు పైనుంచి మీకు ఇమేజ్ అన్నది చూపిస్తున్నాను. సో పైనుంచి చూస్తే ఈ విధంగా నార్త్ పోల్లో ఏమైంది మనకి,
డీప్ ఫ్రీజ్ అన్నది దీని వల్ల అవడం వల్ల ఇక్కడ వీకనింగ్ పోలార్ వర్టెక్స్, పోలార్ వర్టెక్స్ ఏదైతే ఉంటుందో అది చాలా వీక్గా ఉంది అని అంటున్నారు. ఓకే, బికాస్ ఆఫ్ దట్ ఏమైంది మనకి కిందకి వరకు కూడా, అంటే యుఎస్ టెక్సాస్ అంటే ఇట్స్ నాట్ టూ మచ్ క్లోజ్ టు ద నార్త్ పోల్, అయినా కూడా అక్కడ వరకు కోల్డ్ విండ్స్ అన్నవి వచ్చేసాయి. ఓకే, ఎ స్విర్లింగ్ మాస్ ఆఫ్ కోల్డ్ ఎయిర్ ఓవర్ ఏ లార్జ్ లో ప్రెషర్ ఏరియా అరౌండ్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఇదేవిధంగా మనకి నార్త్ పోల్లో సౌత్ పోల్లో, ఇక్కడ ఆర్కిటిక్ ఉంటుంది, ఇక్కడ కిందన అంటార్కిటిక్ ఉంటుంది, రెండు చోట్ల కూడా మనకి ఏమైంది లో ప్రెషర్ ఏరియా అన్నది డెవలప్ అవుతుంది. ఓకే, ఈచ్ పోలార్ వర్టెక్స్ ఇస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వార్మర్ ఏరియాస్ బిట్వీన్ ద పోల్స్ బై జెట్ స్ట్రీమ్. ఓకే, మనకి లైక్ సే ఇప్పుడు ఇది తీసుకున్నాం, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఇక్కడ మనకి పోలార్ ఇవి ఇవి పోల్స్ అన్నాం కదా, దీని తర్వాత ఇక్కడ ఈక్వేటర్, ఈక్వేటర్ దగ్గర అంతా కూడా మనకి వేడిగానే ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏమొస్తాయి, జెట్ స్ట్రీమ్స్ అన్నవి వస్తాయి అన్నమాట. ఓకే, మీకు ఇన్ కేస్ జియోగ్రఫీ ఐడియా ఉంది అంటే మనకి సెంటర్ నుంచి ఏదైతే వెళ్తుందో అది ఈక్వేటర్, దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఇక్కడ ఇక్కడ మనకి వస్తాయి. ఓకే, ఇదంతా కూడా మనకి ట్రాపికల్ జోన్, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి టెంపరేట్ జోన్ వస్తుంది, పైకి వెళ్ళేటప్పటికి ఇదంతా ఫ్రిజిడ్ జోన్ అంటే ఏంటి పోల్స్కి దగ్గరగా అనమాట. సో మనకి ఇక్కడ కూడా జెట్ స్ట్రీమ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా జెట్ స్ట్రీమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సబ్ ట్రాపికల్ ఉంటాయి, ట్రాపికల్ ఉంటాయి, ఓకే సారీ సబ్ పోలార్ ఉంటాయి, పోలార్ ఉంటాయి జెట్ స్ట్రీమ్స్ అన్నవి. వాటి వల్ల ఏమవుతుంది మనకి, కోల్డ్ విండ్స్ ఏవైతే ఉంటాయో దాని తర్వాత వామ్ ఎయిర్ కూడా వచ్చే విధంగా ఉంటుంది. బట్ ఏంటి ఇవన్నీ కూడా డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ ఏవైతే జరుగుతున్నాయో వాటి వల్ల దే ఆర్ బికమింగ్ వీక్. ఈ పోలార్ వర్టెక్స్ ఏదైతే ఉందో ఇట్ బికేమ్ వీక్ బికాస్ ఆఫ్ దాట్ దిస్ ఎఫెక్ట్ హ్యాపెన్. అయితే జెట్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దే ఆర్ కెప్ట్ ఇన్ ప్లేస్ బై ద వాస్ట్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ బిట్వీన్ ద పోల్స్ అండ్ ద ఈక్వేటర్. యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, మనకి ఇది ఈక్వేటర్ తీసుకుంటే, ఇక్కడ పోల్స్ తీసుకుంటే, ఈ మధ్యన మనకి ఏవైతే జెట్ స్ట్రీమ్స్ ఉంటాయో, ఇక్కడ ఉన్న ఎంత కోల్డ్ ఎయిర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఎంత వేడి ఏదైతే ఉందో, వీటి మధ్యన డిఫరెన్స్ అన్నది మనకి ఎక్కడ తెలుస్తుంది, జెట్ స్ట్రీమ్స్ దగ్గరే మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లానెట్ హీట్ అవుతూ ఉండడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏదైతే అవుతుందో, ఈ డిఫరెన్స్ ఏదైతే చూపిస్తుందో, ఎంత కోల్డ్కి ఎంత వేడికి ఏదైతే డిఫరెన్స్ ఉందో, ఆ డిఫరెన్స్ అన్నది తగ్గిపోతూ వస్తుంది. దేని వల్ల తగ్గిపోతుంది, బికాస్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్ విచ్ వీఆర్ కాజింగ్. ఓకే, ఇది ఎక్కడి వరకు మనకు ఉండాలి, ఈ పోలార్ వర్టెక్స్ అనేది ఈ పోల్స్ దగ్గరగా ఉండాలి. బట్ ఏమవుతుంది మనకి, ఇక్కడ వేడి ఎక్కువగా, ఈ డిఫరెన్స్ అనేది తగ్గిపోతుంది కదా జెట్ స్ట్రీమ్స్ మధ్యన, దానివల్ల ఏమవుతుంది కూల్ ఎయిర్ అనేది కింద వైపుకి వచ్చేస్తుంది అనమాట ఎక్కువగా. యాక్చువల్గా కింద వరకు రాదు, బట్ ఏమవుతుంది అది కింద వరకు వచ్చేయడం వల్ల నార్త్ పోల్ నుంచి నార్దర్న్ హెమిస్ఫియర్ వైపు ఇలా కిందకు వస్తుంది. కిందకు రావడం వల్ల ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఇస్ గెటింగ్ కూల్ ఎయిర్. ఓకే, ఎప్పుడైతే మనకి స్నో ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా పడితే, అంటే రెగ్యులర్గా కొన్ని చోట్ల అయితే మనకి ఎప్పుడు స్నోఫాల్ అన్నది ఉంటుంది, వాళ్ళకి పర్టికులర్ టైమింగ్లో పడుతుందని తెలుస్తుంది, వాళ్ళకి ఆ మున్సిపాలిటీ కానీ అవన్నీ కూడా రెడీగా ఉంటాయి అన్నమాట వెహికల్స్తో స్నో అవన్నీ క్లియర్ చేయడానికి. కానీ కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే అసలు కొంచెం బాగా లైట్గా స్నో పడుతుంది, అంత హెవీ స్నోఫాల్ ఉండదు, అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో ఎప్పుడైతే సివియర్గా మనకి స్నోఫాల్ అన్నది ఉంటుందో దాన్ని మనం స్నో స్టామ్ అని చెప్పి అంటాం. ఇక్కడ కేసులో కూడా ఏం జరిగింది అన్నది మనం చూద్దాం. ఈ పక్కన పిక్చర్ ఒకసారి ఫస్ట్ చూడండి, నేను చెప్పినట్టుగా ఇది ఈక్వేటర్ అనుకుంటే ఇక్కడ నుంచి మనకి హేడ్లీ సెల్ అన్నది ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫెరల్ సెల్. ఇక్కడతో మీకు ఏం పెద్ద వీటితో రిలేటెడ్ కాదు టాపిక్, బట్ ఇక్కడ నుంచి మనకి ట్రాపిక్స్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని ఏమంటాం మనం, సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. ఇది ఒక జెట్ స్ట్రీమ్. నెక్స్ట్ ఇక్కడ ఫెరల్ నుంచి పోలార్ సెల్ మధ్యన ఏదైతే వస్తుందో అది పోలార్ జెట్ స్ట్రీమ్. ఓకే, ఇవి చాలా ఫాస్ట్గా ఫ్లో అయ్యే విండ్, ఏదైతే జెట్ స్ట్రీమ్స్ ఉన్నాయో అవేంటి చాలా ఫాస్ట్గా ఫ్లో అయ్యే విండ్స్ ఇవి. ఇప్పుడు సినారియో, ఇప్పుడు ఏదైతే కేసు మనం డిస్కస్ చేస్తున్నామో అందులో ఏమవుతుంది, దీస్ జెట్ స్ట్రీమ్స్ ఆర్ వీకెండ్ బై సడన్ వార్మింగ్ ఆఫ్ ద స్ట్రాటోస్ఫియర్. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, మనకి ఏదైతే పైకి వెళ్తే స్ట్రాటోస్ఫియర్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ ఇది మనకి ఎర్త్ మీద అట్మాస్ఫియర్లో లేయర్స్ చూసుకున్నాం అనుకోండి, మన ఎర్త్కి దగ్గరగా ఉన్నది మనకి ట్రాపోస్ఫియర్, ట్రాపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్, తర్వాత మీజోస్ఫియర్ వస్తుంది. అయితే ఈ స్ట్రాటోస్ఫియర్లో ఏదైతే ఉందో, మనం ఇప్పుడు ఏదైతే గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ ఎమిట్ చేస్తున్నామో అదంతా కూడా బికాస్ ఆఫ్ దాట్ ద స్ట్రాటోస్ఫియర్ ఈజ్ గెట్టింగ్ హీటెడ్. ఇది హీట్ అవడం వల్ల ఏమవుతుంది మనకి, ఈ జెట్ స్ట్రీమ్స్ అన్నవి వీక్ అయిపోతున్నాయి, దీనివల్ల డిఫరెన్స్ అన్నది ఎక్కువగా ఉండడం లేదు, ఈ కూల్కి కానీ వార్మ్ వాటికి డిఫరెన్స్ అన్నది ఎక్కువగా ఉండడం లేదు. ఓకే, దీస్ జెట్ స్ట్రీమ్స్ ఆర్ వీకెండ్ బై ద వార్మింగ్ ఆఫ్ ద స్టాటోస్ఫియరిక్ రీజియన్. ఎక్కడ ఉంది ఇది స్టాటోస్ఫియర్ రీజన్ అనేది, కరెక్ట్గా ఆర్కిటిక్ పోల్ మీద ఏదైతే ఉందో ఇట్ స్టార్టెడ్ వార్మింగ్ అప్. ఓకే,
వైల్ ది సడన్ స్టాటోస్ఫెరిక్ వార్మింగ్ ఈజ్ ఎ న్యాచురల్, ఇది ఒక న్యాచురల్ ఫెనోమెనా అని అనుకుందాం, బట్ ఇట్ ఈస్ ఏ టెంపరీ ఈవెంట్. కానీ ఆకటిక్ దగ్గర ఏదైతే ఉందో, జస్ట్ ఒక ఫ్యూ 3 డెకెడ్స్ బ్యాక్ నుంచి, 3 డెకెడ్స్ అంటే అంత దగ్గర దగ్గర ఒక 30 ఇయర్స్ నుంచి అక్కడ హీటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. జనరల్గా ఏదైతే న్యాచురల్ ఫెనోమెనా ఎంతైతే అవ్వాలో దానికి డబల్ అవుతుంది అనమాట. ఓకే, ఎంత హీట్ అవ్వాలో దానికి డబల్ అవుతుంది సిన్స్ లాస్ట్ 30 డెకెడ్స్. ఎందుకని ఇప్పుడే మనకి ఈ పొల్యూషన్ కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ అయ్యాయి కాబట్టి బికాస్ ఆఫ్ దాట్ ద హీటింగ్ ఈజ్ మోర్ హియర్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఆర్కిటిక్ ఐస్ అన్నది మనకి మెల్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ పెట్టాను చూడండి, ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్. ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటి అంటే, ఒక మనకి ఆల్బెడో ఎఫెక్ట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అందులో ఏంటి అంటే, డార్క్ కలర్గా సర్ఫేస్ ఉంది అంటే దాని మీద ఎప్పుడైతే సన్ రేస్, సోలార్ రేడియేషన్ పడుతుందో, ఆ డార్క్ సర్ఫేస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ అబ్జార్బ్ మోస్ట్ ఆఫ్ ద రేస్ అండ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఓన్లీ అ లిటిల్ అమౌంట్. కొంచెం మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది, సమ్టైమ్స్ దే విల్ బి జీరో రిఫ్లెక్షన్. ఇఫ్ ద సర్ఫేస్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్ ఇన్ కలర్, దే వోంట్ బి ఎనీ రిఫ్లెక్షన్. అదే సర్ఫేస్ మీరు కంప్లీట్గా వైట్ తీసుకోండి, ఎంతైతే మనకి రేస్ వచ్చి పడుతుందో మొత్తం అంతా కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి, స్నో ఏరియాలోని ఆల్బెడో అన్నది మనకి నియర్లీ 96% అలా ఉంటుంది. ఎందుకని, ఎంతైతే రేస్ వస్తున్నాయో మొత్తం ఎఫెక్ట్, మొత్తం అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ అబ్జార్బింగ్ ఎనీ హీట్, దానివల్ల మనకి ఏదైతే ఇది ఉందో అది కరగదు. బట్ ఇప్పుడు ఏంటి, మనకి బికాస్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్ హీట్ కావడం వల్ల ఈ స్నో అన్నది మనకి మెల్ట్ అవుతుంది. స్నో మెల్ట్ అయిందంటే స్నో కింద ఏముంటుంది, మనకి రాక్ సర్ఫేస్ అన్నది ఉంటుంది. సో ఈ రాక్ సర్ఫేస్ ఏ కలర్లో ఉంటుంది, మనకి డార్క్గా ఉంటుంది. సో ఇట్ విల్ డెఫినెట్లీ అబ్జార్బ్ ద సోలార్ రేడియేషన్, ఇంకా కొంచెమే ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ అబ్జార్బింగ్ ఎ లాట్ ఆఫ్ సోలార్ రేడియేషన్. బికాస్ ఆఫ్ దాట్ ద రాక్ ఈస్ గెటింగ్ హీటెడ్. రాక్ హీట్ అవుతుందంటే దానిపైన ఉన్న స్నో ఇంకా ఫాస్ట్గా మెల్ట్ అవ్వడం మొదలవుతుంది. దిస్ ఏదైతే ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నానో, స్నో మెల్ట్ అవ్వడం, రాక్ హీట్ అవ్వడం వల్ల దీన్ని మనం ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ యుఎస్ సైంటిస్ట్ క్లోన్ ఎండేంజర్డ్ బ్లాక్ ఫూటెడ్ ఫెరెట్. ఓకే, ఈ బ్లాక్ ఫూటెడ్ ఫెరెట్ ఏదైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయ్యే స్టేజ్కి వచ్చేసాయి. ఓకే, అంటే ఓన్లీ ఫ్యూ నెంబర్ ఆ దేర్ మొత్తం కంప్లీట్గా, ఇంకా ఒకటి కంప్లీట్గా పోయాయి అనుకున్నారు. ఒక రీజియన్లో కొన్ని కనిపించాయి, అంతవరకు కూడా కంప్లీట్ ఎక్స్టింక్ట్ అయిపోయాయని అనుకున్నారు వీటిని. ఓకే, అయితే దీన్ని ఏం చేశారు, క్లోనింగ్ ద్వారా దీన్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేశారనమాట. దీన్ని బ్లాక్ ఫూటెడ్ ఫెరెట్, కింద ఏదైతే పిక్చర్ ఉందో అదే ఆ యానిమల్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఎనీ నేటివ్ ఎండేంజర్డ్ స్పీసీస్ హ్యాస్ బిన్ క్లోన్డ్ ఇన్ యుఎస్. యుఎస్లో క్లోన్ చేశారు అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దే హ్యావ్ క్లోన్ దేర్ నేటివ్ ఎండేంజర్డ్ స్పీసీస్. ద స్పీసీస్ నార్త్ అమెరికాస్ ఓన్లీ నేటివ్ ఫెర్రెట్ వాజ్ థాట్ టు బీ ఎక్స్టింట్, యాజ్ హ్యావ్ టోల్డ్ ఎక్స్టింట్ అయిపోయిందని అనుకున్నారు. మళ్ళీ తిరిగి ఎప్పుడు వాటిని తీసుకో, ఎప్పుడు వచ్చే ఉన్నాయని తెలిసిందంట, దే వర్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ ద నియర్లీ వానిషింగ్ ఫర్ ఎవర్ ఆఫ్టర్ ఏ వ్యోమింగ్ ర్యాంచర్ డిస్కవర్డ్ ఏ స్మాల్ పాపులేషన్ ఆన్ హీస్ ల్యాండ్ ఇన్ 1981లో కనుక్కున్నారు. కొన్ని ఫ్యూ నెంబర్ ఆఫ్ అవి ఇంకా బతికే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అంటే దే ఆర్ నాట్ ఎక్స్టింట్, అవి కంప్లీట్గా ఎక్స్టింట్ అవ్వలేదు, కొన్ని ఇంకా ఉన్నాయి ఆ బ్లాక్ ఫుటెడ్ ఫెరెట్ అని చెప్పి చెప్పారనమాట. సో దే వర్ క్యాప్చర్ టు బిగిన్ ఏ క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్, వాటిని పట్టుకుని వాటి నుంచి మళ్ళీ కిడ్స్ అంటే బేబీస్ని పుట్టించే విధంగా చేయాలి, బ్రీడింగ్ చేయాలి అని చెప్పేసి క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. బట్ నియర్లీ ఒక 7 మళ్ళీ పుట్టాయి తప్ప అంతకంటే ఎక్కువ పుట్టలేదు. ఓకే, ద వ్యూమింగ్ గేమ్ అండ్ ఫిష్ డిపార్ట్మెంట్ హ్యాడ్ ద ఫోర్సైట్ టు ప్రిజర్వ్ హర్ జీన్స్. వీళ్ళు ఏం చేశారు, అప్పుడు దొరికాయి కదా 1980స్లోని, వాటిల్లోని వాటి జీన్స్ని తీసుకొని ఫ్రోజన్ స్టేజ్లోని ప్రిజర్వ్ చేశారనమాట. అండ్ సెంట్ టిష్యూ శాంపుల్స్ ఫ్రమ్ విల్లా టు శాన్ డియాగో జూ గ్లోబల్స్ ఫ్రోజన్ జూ. ఈ ఫ్రోజన్ జూలోని వాటిని, ఫ్రోజన్ ఫామ్లోని వాటిని ఆ జీన్స్ని స్టోర్ చేసి ఉంచారు. ఓకే, సేమ్ అవే శాంపిల్స్ని ఇప్పుడు వాళ్ళ క్లోనింగ్కి యూజ్ చేశారు. ఇయర్స్ లాటర్ దాట్ ప్రొవైడెడ్ వయాబుల్ సెల్ కల్చర్స్ ఫర్ ద ప్రాజెక్ట్. అయితే ఇప్పుడు ఏదైతే క్లోనింగ్ ద్వారా ఒక బేబీని ప్రొడ్యూస్ చేశారని చెప్పాం కదా, దాని పేరేంటి, ఎలిజబెత్ యాన్. దిస్ ఇస్ అ జెనెటిక్ కాపీ ఆఫ్ బ్లాక్ ఫుటెడ్ ఫెరెట్. ఆల్రెడీ నేను ఏం చెప్పాను, అప్పుడు క్యాప్టివ్ బ్రీడింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేశారని చెప్పాను కదా, ఒక 7 వచ్చాయని. ఇప్పుడు ఆ 7 ఒకటిది కాదు, దిస్ ఇస్ న్యూలీ క్లోన్ బేబీ. ఓకే, దేని నుంచి తీసుకున్నారంట, జీన్స్ అన్నవి ఎక్కడి నుంచి తీసుకున్నారు, యానిమల్ హూ డైడ్ ఇన్ ద 1980స్లో ఏవైతే యానిమల్ చనిపోయిందో దాని జీన్స్ నుంచి తీసుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా దీన్ని క్లోన్ చేసి తయారు చేశారు. ఓకే, దానికి తర్వాత ఇట్ హ్యాస్ నో లివింగ్ డిసెండెంట్స్, దాని తాలూకు బేబీస్ ఏవి లేవు. ఏదైతే యానిమల్స్ చనిపోయాయో వాటి బేబీస్ అయితే ఏవి లేవు, జస్ట్ దాని సెల్సే ఉంటే ఆ సెల్స్ ద్వారా మళ్ళీ ఏవైతే జీన్స్ తీసుకున్నారో ఆ జీన్స్ ద్వారానే క్లోనింగ్ ద్వారా ఇప్పుడు ఈ బేబీని మళ్ళీ పుట్టించారు. ఓకే,
సో దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద సెవెన్ ఫౌండర్స్. ఏవైతే అప్పుడు సెవెన్ బేబీస్ ఉన్నాయని చెప్పాను వాటిలోంచి ఇది ఒకటి కాదు. ఓకే, థ్యాంక్ యూ.